మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది 90.40% పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు అయితే ఇప్పటివరకు 137 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల్ని సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంకు తరలిస్తున్నారు అధికారులు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది టీచర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది 3 జిల్లాల నుంచి 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు డిటైల్స్ శ్రవణ్ అడి తెలుసుకుందాం శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది కదా ఎట్లా ఉన్నాయి అప్డేట్స్ హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి టీచర్స్ నియోజక ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కి చేరుకుంటున్నాయి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లోనే స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేశారు సో ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఆ బ్యాలెట్ బాక్సులు అన్నిటిని కూడా పొందుపరిచారు ఉన్నారు మనం ఒకసారి గమనిస్తున్నాం కదా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఇటు చూడొచ్చు నారాయణపేటకి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేస్తాయి దాని తర్వాత హైదరాబాద్ మనం అటువైపు చూస్తే హైదరాబాద్కి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు అటువైపు రిపోర్ట్ చేస్తాయి ఆ బ్యాలెట్ బాక్సులు ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత మెన్స్ ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు దాని తర్వాత ఫీమేల్ టీచర్స్ ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అని దాన్ని కన్సల్టేట్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్నీ రాసుకున్న తర్వాత వాటిని సీల్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది మనం చూస్తున్నాం కదా ఉన్నత అధికారులు అందరూ ఇక్కడే ఉండి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జిహెచ్ఎంసీతో పాటు ఇతర వింగ్స్ కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు సో మధ్యాహ్నం నుంచి కొంచెం ఎక్కువ పోలింగ్ అయిందనేది అధికారులు భావిస్తున్నారు మధ్యాహ్నం 2 గంటల వరకు 70% పోలింగ్ అయితే మొత్తం 4 గంటల వరకు కన్సల్టేట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చేసినటువంటి పరిస్థితి మొత్తం 90% పోలింగ్ అయినట్లు అధికారులు చెప్తా ఉన్నారు సో రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నారు మాట్లాడదాము ఇప్పటికి ఎంత శాతం పోలింగ్ అయింది ఎట్లాంటి ఏర్పాట్లు ఇప్పుడు కౌంటింగ్ కోసం చేపట్టనున్నారు అనేటువంటి అంశాలను రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక అలా ఉన్నారు మాట్లాడదాం అనుకుని మేడం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా మొత్తము 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినారు కదా అవునండి ఇప్పుడు వరకు ఏమి కంప్లైంట్స్ కూడా ఏం లేవు అన్ని ప్లేసెస్ లో మంచిగా జరిగింది పోలింగ్ వితౌట్ ఎనీ ఇన్సిడెంట్స్ ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు మొత్తము ఉమ్మడి జిల్లాల నుంచి రావాలి అంటే జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అండ్ ఇతర దూరం దూర ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా బ్యాలెట్ బాక్సులు రావాలి కదా ఆ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా వీడికి రావడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది మొత్తం స్ట్రాంగ్ రూమ్ లో పొందుపరిచింది ఇప్పుడైతే ఆల్రెడీ 4 డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి 1 or 2 డిస్ట్రిక్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కూడా మిగతా జోగులాంబ గద్వాల వనపర్తి అవి వీఆర్ థింకింగ్ దట్ బై 8:39 దే విల్ కమ్ హియర్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 11 అవుతుందండి ఇప్పుడు మొత్తం పోలింగ్ లో చాలా మంది సిబ్బంది పాల్గొన్నారు సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రక్రియ మొత్తం బ్యాలెట్ బాక్స్ ని రిసీవ్ చేసుకోవడము దాని తర్వాత మెన్ ఎంతమంది ఓట్ చేసినారు ఫీమేల్ టీచర్స్ ఎంతమంది ఓట్ చేసినారు అని కూడా కన్సల్టేట్ చేస్తున్నట్టున్నారు కదా సో మొత్తం మ్యాన్ పవర్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ సో ఇప్పుడు అరౌండ్ 200 మెంబర్స్ ఉన్నారండి సో మా స్టాఫ్ ఉన్నారు ప్లస్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళ ఏఆర్ఓస్ అండ్ దేర్ స్టాఫ్ ఆల్సో కమ్ మా జిహెచ్ఎంసీ నుంచి మేము ఏఎంసీస్ అన్న రిసీవింగ్ కి పెట్టుకున్నాము అది కాకుండా మాకు హెల్పింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు శానిటేషన్ అండ్ ఎంటమాలజీ స్టాఫ్ ఉన్నారు అండ్ కొంచెం ఇంజనీర్స్ అండ్ ఐటీ స్టాఫ్ కూడా ఉన్నారు మా దగ్గర 200 మెంబర్స్ ఉంటారు మొత్తం అంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా బ్యాలెట్ బాక్స్ రావాలి కాబట్టి తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉందా లేకపోతే తొందరగానే కంప్లీట్ అవుతుంది మేమైతే ప్లాన్ చేస్తున్నాము అంటే అన్ని ఫెసిలిటీస్ అయితే చేశాము ఎక్కువ టేబుల్స్ పెట్టాము ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టాము సో వాళ్ళు ఎలా వస్తే వస్తారు మేము అంత తొందరగా రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం బై 11:30 కల వీఆర్ ప్లానింగ్ టు క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్ ఈరోజు ఇప్పుడు కౌంటింగ్ 16వ తేదీన జరగనుంది ఎప్పుడు ఎన్ని గంటలకి ఆ కౌంటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది అండ్ ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ చూసినాము 3, 4, 5 రోజులు పట్టింది అంటే క్యాండిడేట్ చాలా ఎక్కువ మంది ఉండనేమో ఇప్పుడు క్యాండిడేట్ కేవలం 21 మంది కాబట్టి మొత్తం ఎంతసేపట్లో అది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు మీ అంచనా ఇక్కడైతే కౌంటింగ్ అయితే ఇదే స్టేడియం లో ఉందండి 8:00 మార్నింగ్ ఆన్ 16th రోజు స్టార్ట్ అవుతుంది సో అది కూడా మేము ఈ రోజు మొత్తం ప్రక్రియ అయిపోయాక ఈసీఐ నుంచి ఫార్మల్ గా మేము అప్రూవల్ తీసుకున్నాక వీ విల్ స్టార్ట్ కౌంటింగ్ సో ఇప్పుడైతే మేము ప్లాన్ చేసి లాస్ట్ టైం 93 క్యాండిడేట్స్ ఉన్నారు ఇప్పుడైతే ఓన్లీ 21 క్యాండిడేట్స్ ప్లస్ అరౌండ్ 30,000 ఓట్స్ కాబట్టి సో మోస్ట్ ప్రాబ్లీ విత్ ఇన్ 24 అవర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం
డిపెండ్స్ అప్పుడు మళ్ళీ ఒకసారి కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది బట్ వి ఆర్ ప్లానింగ్ టు కంప్లీట్ ఇన్ 24 అవర్స్ మేడం ఎంత ఇప్పుడు పోలింగ్ శాతం ఎంత ఉంది మేడం 90% అంటున్నారు ఎంత ఎగ్జాక్ట్లీ ఎంత అయింది ఎగ్జాక్ట్లీ ఇంకా రాలేదండి ఎందుకంటే వాళ్ళు ఒకసారి వచ్చి ఇక్కడ పియో డైరీస్ మళ్ళీ కన్ఫర్మ్ చేశాక కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పటి వరకు మనకు వచ్చిన రిపోర్ట్ అయితే 90% అంటున్నారు కొంచెం ఇంకా చేంజ్ అయ్యే ఉంది సో ఇది చూస్తున్నాం కదా ఓవరాల్ గా అయితే ఎన్నికలు పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది కౌంటింగ్ కి 16వ తేదీన జరగనుంది సో పోలింగ్ జరిగాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా సరదాగా ఇండోర్ స్టేడియం కి చేరుకుంటున్నాయి రాత్రి 11:30-12 గంటల వరకు పూర్తి స్థాయిలో బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఇక్కడికి చేరుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఇంకొంచెం లేట్ అయినా సరే బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి దాని తర్వాత సీల్ చేసిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం అనేటువంటి మాట రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక అలా చెప్తున్నారు ఇది ఓవరాల్ గా ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లో పెట్టే దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ థ్యాంక్ యూ శ్రవణ్ बोली।